హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోని తోరగ్రంథి పూజ విధానం ఏమిటి, అలాగే ఆ తోరణాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఆ తోరణాన్ని ఎప్పుడు కట్టుకోవాలి, వరలక్ష్మీదేవి వ్రతంలోని ఈ తోరగ్రంథి పూజ విధానం ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి. ముందుగా తోరణాన్ని తయారు చేసుకోవడానికి కావలసిన వస్తువులు ఒక తెల్లటి దారం, అలాగే కొద్దిగా పువ్వులు. ఏ పువ్వులైనా పర్వాలేదండి, నందివర్ధనం పువ్వులైనా పర్వాలేదు, మామూలు గన్నేరు పువ్వులైనా పర్వాలేదు. ఎవరికి వీలైన పువ్వులు వాళ్ళు సిద్ధం చేసుకున్నారో ఆ పువ్వులతోటే మనం తోరణాన్ని సిద్ధం చేసుకోవాలండి. అలాగే కొద్దిగా పసుపు కలిపి ఉంచుకోండి, మరీ నీళ్ళల్లా కాదు, కొంచెం ముద్దగా కలిపి ఉంచుకోండి. ముందుగా ఈ తెల్లటి దారాన్ని 9 పోగులుగా మనం వేసుకోవాలండి. 9 పోగులు అని ఎందుకన్నాను అంటే, అమ్మవారికి 9 రకాల నైవేద్యం నివేదన చేస్తాం కాబట్టి దానికి ప్రతీకగా 9 పోగులు మనం దారాన్ని వేసుకోవాలండి. 9 పోగులు వేసుకున్నాక దానికి చక్కగా చేత్తోటి పసుపు రాయాలండి. మనం అమ్మవారికి పసుపు రాస్తున్నాము అన్న భావనతోటి ఆ పోగుకి, ఆ తెల్లటి దారం పోగుకి మనం చక్కగా చేత్తోటి పసుపు రాయండి. అంతేగాని దాన్ని తీసుకెళ్ళి ఆ పసుపు గిన్నెలో ముంచి పసుపు అంటుకుందో లేదో చూడకండి. దయచేసి చక్కగా చేత్తోటి ఆ పోగుకి పసుపు రాయండి. రాసిన తర్వాత దానికి మధ్య భాగంలో ఒక మంచి పువ్వు పెట్టుకోండి, అంటే మన చేతి మధ్యలోకి వస్తుంది. చుట్టూరా పువ్వులు, అంటే ఈ దారానికి, ఈ పోగుకి మనం 3, 5, 9 పువ్వులు తీసుకోవాలండి. నేను 5 పువ్వులు తీసుకున్నానండి. ఒక్కొక్క పువ్వు చక్కగా ముడి వేసుకున్నాను. ఇటు రెండు అటు రెండు చక్కగా ముడి వేసుకుని నేను తోరణాన్ని సిద్ధం చేసుకున్నానండి. అయితే ఇప్పుడు ఈ తోరణాన్ని ఎప్పుడు కట్టుకోవాలి? మనం వరలక్ష్మి వ్రతం చేస్తున్న సమయంలో అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేశాక, ధూపదీప నైవేద్యం పెట్టేశాక హారతి కూడా ఇచ్చేయాలండి. ఇచ్చిన తరువాత ఈ తోరణాన్ని అమ్మవారి దగ్గర పెట్టి 9 నామాలతోటి ఈ తోరగంధి పూజ చేయాలండి. అక్షింతలతో కానీ పువ్వులతో కానీ ఆ తోర 9 నామాలు చదువుతూ ఆ మా తోరానికి పూజ చేయాలి. అయితే ఈ 9 నామాలు నేను డిస్క్రిప్షన్లో పెట్టానండి, చూసుకోండి. లేదా అంటే వరలక్ష్మి వ్రత కథ పుస్తకాల్లో తప్పకుండా ఉంటుంది. ఈ 9 నామాలతోటి మనం పూజ చేశాక ఆ తోరణానికి ధూపదీప నైవేద్యం కూడా చూపించాలండి. నైవేద్యం పెట్టాలి, అలాగే బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ మీ ఇష్టం ఏదైనా నివేదన చేసుకోవచ్చు. చేసుకున్నాక ప్రసాదంగా ఆ తోరణాన్ని 1 అమ్మవారికి కట్టాలి. అంటే మనం ఏదైతే కలిసి పెట్టుకున్నామో ఆ కలిసికి ఈ తోరణాన్ని 1 కట్టాలి, ఇంకొకటి మన చేతికి కట్టుకోవాలి. ఎంతమంది ఇంట్లో ఆడవాళ్ళు ఈ వ్రతం చేసుకుంటున్నారో అన్ని తోరణాలని సిద్ధం చేసుకోవాలండి. అమ్మవారికి వేరేగా 1 చేయాలండి. అయితే మనం చేతికి కట్టుకున్నాక అప్పుడు వరలక్ష్మి అమ్మవారికి మహానివేదన చేయాలి. అంటే మనం ఏదైతే నైవేద్యానికి సిద్ధం చేసుకున్నామో, పర్వణం, పులిహార, బూర్లు, ఏదైతే మనం నైవేద్యం సిద్ధం చేసుకున్నామో అప్పుడు అమ్మవారికి మహానివేదన చేయాలి. ఇదండి తోరగంధి పూజ, తప్పకుండా చేసుకోండి.